నమస్కారం అండి అందరికీ నేను శ్రీకాంత్ ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే సీతాపతి శ్రీరాముని యొక్క అద్భుతమైనటువంటి నామము మంత్రము ఆ లంకను చేరి రావణ సంహారం కావించి సీతామాతను తోడుకుని వచ్చిన శ్రీరాముని యొక్క అద్భుతమైనటువంటి నామము మంత్రము ఈ నామము మంత్రము మీరు స్మరించగానే మీకు ఎంతో శక్తి తేజస్సు మనశ్శాంతి విజ్ఞానము కలుగుతాయి పుణ్యము లభిస్తుంది మీకున్న కష్టాలు తొలగిపోవడానికి ఇది ఒక అద్భుతమైన పరిహారం మీరు పాటించినా చాలు మీకు శుభం కలుగుతుంది సీతా సమేత రాముని అనుగ్రహం శ్రీరాముని అనుగ్రహం ఆంజనేయ స్వామి అనుగ్రహం మీకు కలగాలని మేము కోరుకుంటున్నాం కనుక ఈ పరిహారాన్ని పాటించండి ఆ నామము మంత్రం ఏమిటంటే శ్రీరాముని పూజించదగిన ఆ నామము మంత్రం ఏమిటంటే ఓం ఓం జేతమిత్రాయ నమ 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 ఈ నామంతో నూట ఎనిమిది పువ్వులు సిద్ధం చేసుకుని దీపారాధన చేసి ప్రతి శనివారము కూడా సోమవారము కూడా దీపారాధన చేసి నూట ఎనిమిది పుష్పాలతో శ్రీరాముని చిత్రపటానికి కానీ లేదా శ్రీరాముని సీతామాత సమేత ఆంజనేయ స్వామి సకలమైనటువంటి పరిహారం ఉన్న ఫోటో కానీ లేదా శ్రీరాముడు సీతామాత ఉన్న ఇరువురు ఉన్నటువంటి చిత్రపటానికి కానీ దీపారాధన చేసి నూట ఎనిమిది పువ్వులతో మేము తెలియజేసిన నామంతో పూజ చేయండి మీకు శ్రీరాముని అనుగ్రహం వలన కష్టాలు శత్రువులు బాధ మరియు విజయం కలుగుతుంది అదృష్టం కలుగుతుంది లాభము వస్తుంది కనుక మీరు మనశ్శాంతితో మీరు మీ కార్యాలన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని నిర్విఘ్నంగా పూర్తి చేయబడతాయి కనుక శ్రీరాముని అనుగ్రహం ఉంటే చాలు భూత పిశాచ గాలి ధూళి ఏవీ మిమ్మల్ని ఏమీ చెయ్యవు శ్రీరాముడే ఆంజనేయ స్వామిని పంపి మిమ్మల్ని రక్షిస్తాడు అని మీకు తెలియజేస్తున్నాం కనుక ఈ అద్భుతమైన రామబాణం లాంటి మంత్రాన్ని నామాన్ని మీరు తిరుగులేని నామాన్ని మంత్రాన్ని మీరు పఠించండి ప్రతి శనివారం కూడా శ్రీరాముని అనుగ్రహం పొందండి ఈ నామాన్ని ఈ నామంతో పూజ చేసిన తదుపరి పుష్పాలతో నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది పువ్వులతో పూజ చేసిన తదుపరి మీరు అగరవత్తులతో ధూపం ఇవ్వాలి ధూపం ఇచ్చిన తదుపరి నైవేద్యానికి పానకము వడపప్పు పానకం బెల్లంతో చేసిన పానకం కానీ మిరియాలతో చేసిన పానకం కానీ మరియు వడపప్పు వడపప్పు అంటే వడపప్పుని నానబెట్టి పెసరపప్పుని నానబెట్టి నానబెడితే అది వడపప్పు అంటారు ఆ పెసరపప్పుని నానబెట్టి ఆ పానకం మీరు చేసింది ఏమిటంటే బెల్లం ఉత్తి బెల్లంతో చేసిన ఏలుకలు వేసిన పానకం కానీ లేదా బెల్లము ఏలుకలు మరియు మిరియాలు వేసిన పానకం కానీ ఆ రెండు వాటిలతో చేసిన పానకం కానీ వడపప్పు కానీ శ్రీరామునికి నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టిన తదుపరి మీరు స్వీకరించాలి కనుక హారతి ఇవ్వాలి ఇచ్చిన తదుపరి నూట ఎనిమిది సార్లు వెయ్యి సార్లు ఈ నామాన్ని స్మరించాలి ఆ నామాన్ని మంత్రాన్ని పఠించడం స్మరించడం పఠించడం వలన శ్రీరాముని సీతామాత అనుగ్రహం ఆంజనేయ స్వామి అనుగ్రహం మీకు కలుగుతుంది ఆ నామాన్ని మంత్రాన్ని మీకు తెలియజేస్తున్నా ఓం జేతమిత్రాయ నమ ఓం జేతమిత్రాయ నమ ఓం జీతమిత్రాయ నమ ఓం జేతమిత్రాయ నమ ఓం జేతమిత్రాయ నమ ఓం జేత మిత్రాయై నమ ఓం జేతమిత్రాయ 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 నమ ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి సార్లు కానీ జపించాలి మీరు ప్రతి శనివారం కూడా శ్రీరాముని సీతామాత అనుగ్రహం కలుగుతుంది సీతమిత్రుడు అంటే జీవితాంతం మనకి మిత్రుడుగా ఉండేది మన అన్నదమ్ములు మన బంధువులు మరియు మనల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు మనల్ని రక్షించడమే కాకుండా మనకి అనుకున్న పనులు నెరవేరుస్తారు కానీ అద్భుతమైన నామాన్ని మంత్రాన్ని మీరు పఠించండి సీత సమేత రాముని అనుగ్రహం మీకు కలగాలని స్వామి అనుగ్రహం కలగాలని శ్రీరాముని రక్షా కానీ లేదా ఆంజనేయ ఆంజనేయస్వామి దండకం కానీ చాలీసా కానీ శ్రీరాముని గీతాభజనలు కానీ చేసుకున్నట్లయితే సీతా సమేత రాముని అనుగ్రహం మీకు కలగాలని మేము కోరుకుంటున్నాం కనుక ఈ అద్భుతమైన పరిహారాన్ని నామాన్ని చదవండి స్మరించండి పఠించండి ఈ పరిహారాన్ని మీరు ప్రతి శనివారం సోమవారం కూడా చేసుకుంటారని శ్రీరాముని అనుగ్రహం పొందుతారని సీతా సమేత రాముని కటాక్ష వీక్షణాలు మీకు ఉండాలని మీకు రక్షణ కలగాలని కోరుకుంటున్నాం కనుక ఈ చిన్న పరిహారాన్ని పాటించండి శ్రీరాముని అనుగ్రహం పొందుతారని మీకు తెలియజేసుకుంటున్నాం కనుక చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ నమస్కారం జై శ్రీరామ్